సో విజయవాడలో జ్యోతి నిర్మల మన కోసం వండడానికి సిద్ధంగా ఉన్నారు. మనదే ఆలస్యం, మనం మొదలెట్టుదాం. జ్యోతి ఏం చేస్తున్నావు? చెర్రీ నాబ్. చెర్రీ నాబ్ జనరల్గా ఏం చేస్తున్నావు? యా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటా. ఈవినింగ్ టైం యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉంటా. ఓకే, ఇంటి నుంచి? ఇంటి నుంచి. గ్రేట్ థింగ్. మీరండి నిర్మల హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. మేనత్త మేనకోడలు కదా? మేనత్త మేనకోడలు ఫస్ట్ కాంబినేషన్? ఫస్ట్ కాంబినేషన్ ఆల్మోస్ట్. ఓకే, ఎవరు నేర్పండి మీకు వంట? మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకు. ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను. మరి మేనత్తని గెలుస్తుందా మీ వంట? నాదే గెలుస్తుంది అనుకుంటున్నా. అంతేనా? చూద్దాం ఏం జరుగుతుందో. చెర్రీ నాబ్కి కావాల్సిన పదార్థం చెప్పండి. చెర్రీ నాబ్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి, వెన్న, చక్కెర పొడి, కోడిగుడ్డు, వెనీలా ఎసెన్స్, జీడిపప్పు, చెర్రీస్, పాలు. చెర్రీ నాబ్స్ బిస్కెట్స్ కావాల్సినటువంటి పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. జ్యోతి ఆలస్యం ఇదే, స్టార్ట్ మొదలండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 115 grams బటర్ తీసుకోవాలి. 115 grams ఎగ్జాక్ట్ గా ఉండాలి. అలా ఒక ఎగ్ కి అది రేషియో అలా ఉండాలి. కొడుగుడు యూజ్ చేస్తున్నావు అండ్ ఎంత పిండి? 250 grams. 225. అలా అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. పర్ఫెక్ట్ గా వస్తుంది. బాగా బీట్ చేయాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో చేసుకోవచ్చు కానీ అంత సాఫ్ట్ గా రాకపోవచ్చు. చేతితో కలుపుకోవచ్చు కానీ ఇంత ఫాస్ట్ గా అవదు. ఏదో ఫాస్ట్ గా అవుతుంది. ఒక 2-3 minutes దాన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేసాం. తర్వాత షుగర్ 60 grams తీసుకోవాలి. 60 grams అంటే షుగర్ 60 grams మెజర్ చేసి తర్వాత పౌడర్ చేయాలి. 60 grams షుగర్ తీసుకుని దాన్ని పౌడర్ చేయాలి. అంటే కొంచెం కొంచెం వేసుకోవాలి. మరి ఒకేసారి మొత్తం వేస్తే బబుల్స్ వచ్చేస్తాయి. ఇది ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఈజీగా 1 month ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. అదే మనం బయట తీసుకుని అయితే అన్ని డేస్ ఉండవు. షుగర్ బాగా కలిసిన తర్వాత ఎగ్ బీట్ చేసుకోవాలి. ఎగ్ వైట్ విడిగా చేసి ఎగ్ ఓన్లీ ఎల్లో వాడాలి. ఎగ్ యోక్ ఒకటే వాడాలి మనం. వైట్ వేయకూడదు అసలు. వైట్ వేయకూడదు ఇందులో. వైట్ మనం తర్వాత యూస్ చేసుకుంటాం, ఇందులో వేయకూడదు. తర్వాత వెనీలా ఎసెన్స్ యూస్ చేయాలి. మనకి ఇష్టమైన ఫ్లేవర్ యూస్ చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్? వెనీలా ఎసెన్స్ అయితే దీనికి బాగుంటుంది. ఈ బిస్కెట్స్కి బాగుంటుంది. ఈ బిస్కెట్స్కి వెనీలా ఎసెన్స్ 1 spoon యూస్ చేయాలి. అంటే 1 spoon అన్నామని 1 spoon వేసేసి కొన్ని ఫ్లేవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. కొన్ని ఎక్కువగా ఉంటాయి. కొన్ని హార్డ్గా ఉందో లేదో ఒకసారి మనం స్మెల్ చూడాలి. ఎగ్ వాసన అస్సలు రాకుండా ఆ స్మెల్ చూసి మనం ఆ మిక్స్చర్ని బట్టి వేసుకోవాలి. బ్లెండింగ్ ఎప్పుడైనా ఫుల్ స్పీడ్లో పెట్టి చేయాలి. తక్కువ స్పీడ్లో పెట్టి చేయకూడదు, మిక్స్ అవ్వదు. మైదా 225 grams తీసుకోవాలి. చాలా స్లోగా వేస్తూ ఉండాలి. ఓకే, ఒకేసారి అసలు వేయకూడదు. దీంట్లో మనం ఇంకా ఎక్సెస్ వాటర్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. అస్సలు యూజ్ చేయకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని మైదాని బట్టి మనం మిల్క్ యూజ్ చేయాలి. మిల్క్ ఇఫ్ నెసెసిటీ. కొంచెం మైదా వేసిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిన తర్వాత బ్లెండింగ్ పనితో యూజ్ లేదు మనకి. మన చేత్తో కలుపుకో. ఇంకా చేత్తో కలిపేసుకోవచ్చు. ఓకే, కొంచెం కొంచెం వేసేయండి. బిస్కెట్స్ చేయడానికి అనువైనంత గట్టిగా ఉంటే సరిపోతుంది కదా? అంతే. ఒకవేళ మరీ గట్టిగా అయింది అనుకో, మిల్క్ యూస్ చేయాలి. అంటే బిస్కెట్స్ ఇలా రౌండ్ చేసినప్పుడు మనకి క్రాక్స్ రాకూడదు. ఓకే, మిల్క్ యూస్ చేస్తే క్రాక్స్ రావు. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ మిల్క్ తీసుకుందాం. చిక్కటి పాలు ఇవి, కాచిన పాలు. ఈ ఎగ్ వైట్ మనం విడిగా తీసుకున్నాం కదా, బీట్ చేయాలి. ఎక్కువ కాదు, ఒక 1 minute అలా బీట్ చేస్తే సరిపోతుంది. ఒక ఎగ్ వైట్ సరిపోతుంది? ఒక్కటే సరిపోతుంది. మన ఈలోపు ముందే అల్యూమినియం ట్రేకి బాగా గ్రీస్ చేయాలి ఆయిల్తో. మనం మామూలు ఆయిల్తో యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
చాలా ఎక్కువగా గ్రీస్ చేయాలి, సో దాట్ బిస్కెట్స్ అంటుకోకుండా ఉంటానికి. సో దీనికంతా ఆయిల్ పోసేసారు. బిస్కెట్స్ ఇప్పుడు ఏ షేప్ అయినా చేసుకోవచ్చా? ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రౌండ్ చేస్తున్నాను, కొంచెం ఇలా లైట్గా దీనిలో డిప్ చేసి తర్వాత ఈ క్యాష్యూ నట్స్లో డిప్ చేయాలి. ఈ క్యాష్యూ నట్స్ యూస్ చేయడం వల్ల నట్స్ వల్ల పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ఒక చెర్రీ తీసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా ఇలా పెట్టినప్పుడు ఒక్కోసారి క్రాక్స్ వస్తాయి అందుకే, సో ఒకసారి ఇలా అనుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ముందుగా మైక్రోవేవ్ ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది అంతే కదా. ప్రీహీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మైక్రోవేవ్ లో పెట్టదాం. యా, ఎన్ని మినిట్స్ పెట్టాలి? మనం 20 మినిట్స్ సెట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈలోపు ముందే అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం పెట్టుకోవాలి. రెడీ ఉంటుంది కదా, చూద్దామా? యా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ డన్. బిస్కెట్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి, నట్స్ కూడా చేంజ్ అయ్యాయి. చెర్రీ నాప్స్ రెడీ అయినాయి, ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్గా అండి, చెర్రీ నాప్స్ చాలా వేడిగా ఉంటుంది. ఇట్స్ వెరీ హాట్, చాలా వేడి వేడి బిస్కెట్. చల్లగా అయితే ఇంకొంచెం క్రిస్పీగా ఉంది కదా. సో లెట్ మీ ట్రై ఇట్. జనరల్గా ఇటాలియన్ బిస్కెట్ షాప్స్, ఫ్రెంచ్ బిస్కెట్ షాప్స్ అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తే 500-1000 రూపాయలు ఇస్తే ఇన్ని బిస్కెట్లు పెడతాడు కదా, లేకపోతే 3-4 వేలు పెడితే ఇన్ని బిస్కెట్స్ ఇస్తాడండి. అంత పని అక్కర్లేదు, జస్ట్ 100 రూపీస్ ఉంటే చాలు, అద్దరిపోయే ఫారిన్ బిస్కెట్స్ రెడీ కదా. ఆహా, ఏం రుచి, ఆహా ఏమి రుచి. చెర్రీ నాప్స్ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి. చెర్రీ నాప్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదాపిండి, వెన్న, చక్కెర పొడి, కోడిగుడ్డు, వెనీలా ఎసెన్స్, జీడిపప్పు, చెర్రీస్, పాలు. చెర్రీ నాప్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక గిన్నెలో వెన్న వేసి బాగా బీట్ చేసుకోవాలి. 60 గ్రాములు చక్కెర పొడిని కూడా వేసుకుని మరొకసారి బీట్ చేసుకోవాలి. తర్వాత కోడిగుడ్డులోని యెల్లోని వైట్ని విడివిడి చేసుకుని, యెల్లో మాత్రం ఈ మిశ్రమంలో వేసి మరొకసారి బీట్ చేయాలి. కొద్దిగా వెనీలా ఎసెన్స్ కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా మైదాపిండి వేస్తూ చక్కగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు. ఈ పిండి ముద్దతో రౌండ్గా ఉండలు చేసి ఎగ్ వైట్ని బాగా బీట్ చేసి, బీట్ చేసిన ఎగ్ వైట్లో కొద్దిగా డిప్ చేసి జీడిపప్పు ముక్కల్ని అద్ది చెర్రీస్ పెట్టి నూనె రాసిన మైక్రోవెన్ ప్లేట్పై వీటిని అమర్చాలి. తర్వాత అవెన్లో 20 నిమిషాల వరకు ఈ బిస్కెట్లు బేక్ చేయాలి. ఇలా చేస్తే చెర్రీ నాప్ బిస్కెట్స్ తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.